टुडे वी आर डिस्कसिंग अबाउट माइकलसन मोरले एक्सपेरिमेंट माइकलसन मोरले एक्सपेरिमेंट गुरिंची मनम चर्चिंचुकुंदाम इक्कड सोर्स S1 लाइट सोर्स S1 तीसुकोनि लाइट सोर्स S1 ని S ని లెన్స్ L మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు సో లెన్స్ నుంచి ఆ రేస్ అనేవి ప్యారలల్ గా ట్రావెల్ అవుతాయి సో ఇలా ప్యారలల్ గా ట్రావెల్ అయినప్పుడు ఆ రేస్ ట్రావెల్ చేసే పాత్ లో మనం G అండ్ G డాష్ అనే టు గ్లాస్ ప్లేట్స్ ని తీసుకుంటాం సో ఈ రేస్ వెళ్తున్న పాత్ లో G అండ్ G డాష్ అనే రెండు గ్లాస్ ప్లేట్స్ ని తీసుకుంటాం సో ఇది 45 డిగ్రీస్ యాంగిల్ లో అరేంజ్ చేసుకొని పెట్టుకుందాం సో ఎప్పుడైతే ఈ రేస్ లైట్ రేస్ అనేవి ట్రావెల్ చేస్తూ జీ అనే గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవుతాయో అవి రెండు విధాలుగా వేరుతాయి సో ఫస్ట్లీ వన్ రే ఇస్ రిఫ్లెక్టింగ్ అండ్ ఇన్సిడెంట్ ఆన్ ది మిర్రర్ M1 ఎట్ పాయింట్ ఏ అండ్ అనదర్ లైట్ రే ఇస్ ట్రాన్స్మిటెడ్ టు ది అనదర్ మిర్రర్ M2 సో ఒక రే ఏమో రిఫ్లెక్ట్ అయ్యి M1 మీద ఇన్సిడెంట్ అవుతుంది సో ఇంకొక రే వచ్చేసి ట్రాన్స్మిట్ అయ్యి M2 అనే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది సో అలా ఇన్సిడెంట్ అయిన రేస్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి జీ దగ్గరికి మళ్ళీ రిటర్న్ వస్తాయి సో M1 నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి జీ దగ్గరికి అలాగే M2 నుంచి రిఫ్లెక్ట్ అయిన రే మళ్ళీ జీ దగ్గరికి వస్తుంది సో ఇలా వచ్చిన రేస్ అనేవి మనము టెలిస్కోప్ ద్వారా చూస్తే ఇంటర్ఫియర్ అండ్ ఇంటర్ఫరెన్స్ అనే ప్రాసెస్ని మనం చూడొచ్చు సో మైకల్సన్ మోర్లే ఈ ఎక్స్పెరిమెంట్ని ఎందుకు కండక్ట్ చేశారంటే ఏదైనా ఒక రిలేటివ్ మోషన్ అనేది ఎర్త్ యొక్క రొటేషన్కి అండ్ స్టేషనరీ ఉన్న ఈదర్కి మధ్య ఏదైనా రిలేటివ్ మోషన్ అనేది ఉందా వాటి రెండింటి మధ్య రిలేషన్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవడం కోసం మైకల్సన్ మోర్లే ఈ ఎక్స్పెరిమెంట్ని చేశారు ఎర్త్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ వి అలాంగ్ ది పాత్ ఆఫ్ ది లైట్ రే సో హియర్ వి కన్సిడర్ ట్రయాంగిల్ జీడిఏ డాష్ అప్లయింగ్ ది పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ జీఏ డాష్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు జీడి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ డాష్ డి హోల్ స్క్వేర్ సో జీఏ డాష్ యొక్క వాల్యూ CT whole square is equals to GD is nothing but AA dash. So AA dash whole square plus A dash D is length L square. C square T square is equals to AA dash value manaku telusu VT. So VT whole square plus L square. C square T square is equals to v square t square plus l square. So l square value it side unchi v square t square value ni it side iskoste minus v square t square avutundi. So l square is equals to c square t square minus v square t square. L square is equals to vit rendittlalo nunchi t square value ni common isthe t square common isthe c square minus v స్క్వేర్ సో మనకి టైం తెలియాలి కాబట్టి టీ స్క్వేర్ వాల్యూని ఇట్ సైడే ఉంచేసి సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ వాల్యూని ఇట్ సైడ్ తీసుకొస్తే ఇటు మల్టిప్లై చేస్తుంది ఇట్ సైడ్ తీసుకొస్తే డివైడ్ చేస్తుంది దెన్ డి టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ బై C square minus V square. T is equals to L square loni square ki square root ki cancel avutundi. So L by square root of C square minus V square. T is equals to L by vitrendila lonchi C square ni common tiste 1 minus V square by C square that is equals to L by C square loni square ki root ki cancel aithe C bayadiki vastundi square root of 1 minus V square by C square idi T so light ray anedi G nunchi A dash varaku travel avadaniki patte time T anukunte the whole path G A dash and G dash
होल पाथ ट्रावेल अवडानिकी दानिकी 2 टाइम्स द टाइम पड़ती सो टी अब टी वन अंदा ट्रावल डिस्टेंस सो जी जी ए डैश जी डैश अने होल पाथ लाइट ट्रावल चेयडानिकी पटे टाइम टी वन अंदा अब टी वन इज ईक्वल्स टू 2 टी अवुतुंदि सो टी वन इज ईक्वल्स टू 2 इंटू एल वैल्यू टी वैल्यू एल बाय स्क्वेयर रूट ऑफ 1 माइनस वी स्क्वेयर बाय सी स्क्वेयर इंटू सी सो टी वन इज ईक्वल्स टू 2 एल बाय सी दी स्क्वेयर रूट ने तीसेस्ते 1 बाय 2 गा रासुकोवच्चु 1 माइनस वी स्क्वेयर बाय सी स्क्वेयर होल पावर 1 बाय 2 then t1 is equals to 2l by c ikkada 1 by 2 dinni paiki teeskoste minus 1 by 2 avutundi 1 minus v square by c square whole power minus 1 by 2 t1 is equals to 2l by c into 1 plus v square by 2 c square by d moisture t1 is equal to 2l by c into 1 plus v square by 2c square by d moisture theorem alage manam ippudu secondary travel avadaniki i mean transmitted aina ray travel avadaniki pattina time ni manam calculate cheddam so firstly earth anedi v ane velocity toti move avutundi alage light anedi c ane velocity tho move avutunappudu so first length ni cover cheyadaniki daniki batte టైమ్ వచ్చేసి సి మైనస్ వి ఎల్ బై సి మైనస్ వి అండ్ అలాగే రిటర్న్లో వచ్చినప్పుడు అది కవర్ చేయడానికి పట్టే టైం అది కవర్ చేయడానికి దానికి పట్టే టైం ఎల్ బై సి ప్లస్ వి సో హియర్ టీ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై సి మైనస్ వి ప్లస్ ఎల్ బై సి ప్లస్ వి సో ఎల్సిఎం చేస్తే సి మైనస్ వి ఇంటూ సి ప్లస్ వి L into C plus V plus L into C minus V. A plus B into A minus B ni A square minus B square raayachu. So L into C LC plus L into V LV plus L into C LC L into V minus LV. So minus LV plus LV cancel. LC plus LC 2LC. బై వీటన్నిటిలో నుంచి సి స్క్వేర్ని కామన్ తీస్తే 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ 2L ఇక్కడ ఒక సికి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది సి ఇంటూ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ 2L బై సి ఇంటూ ఈ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ న్యూమరేటర్ డినామినేటర్లో ఉంది న్యూమరేటర్లోకి తీసుకొస్తే 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 2l బై c ఇంటూ 1 ప్లస్ v స్క్వేర్ బై c స్క్వేర్ సో నౌ వి ఆర్ క్యాల్కులేటింగ్ ది టైం డిఫరెన్స్ బిట్వీన్ ది టూ రేస్ సో డెల్టా t ఈజ్ ఈక్వల్స్ టు టీ టూ మైనస్ టీ వన్ సో టీ టూ వాల్యూ మనకు తెలుసు 2l బై c ఇంటూ 1 ప్లస్ v square by c square so alage minus t1 value 2l by c into 1 plus v square by 2c square so we trend it lalo nunchi 2l by c ni common tiste 2l by c into 1 plus v square by c square minus globally multiply se minus 1 minus v square by 2c square 2l by c into plus 1 minus 1 cancel అవుతుంది v square minus v square by c square minus v square by 2c square సేమ్ 2c square తీసుకుంటే ఇక్కడ 2 లేదు కాబట్టి 2 తో మల్టిప్లై చేస్తే 2v square minus v square by 2c square that is equals 2l by c into 2v square నుంచి ఒక v square పోతే v square బై
टू सी स्क्वेर सो इकड़ टू की कैंसिल अवुतुंदि एलवी स्क्वेर बाय सी क्यू इधी टाइम डिफरेंस डेल्टा टी सो इप्पुडु मनम ऑप्टिकल पाथ डिफरेंस नि अनुकुंदाम ऑप्टिकल पाथ डिफरेंस इज इक्वल्स टू वेलासिटी इंटू टाइम सो इक लाइट वेलासिटी वच्चेसी सी अंड मनकु वच्चिन टाइम डिफरेंस एलवी स्क्वेर बाय सी क्यू सो सी की कैंसिल अवुतुंदि दट इज इक्वल टू एलवी स्क्वेर बाय सी स्क्वेर मन की वच्चिन ऑप्टिकल पाथ डिफरेंस एलवी स्क्वेर बाय सी स्क्वेर अंड सो वी कैन टेक दि ऑप्टिकल पाथ डिफरेंस इन टर्म्स आफ् वेव लेंथ देन इन टर्म्स आफ् वेव लेंथ इज ईक्वल टू एलवी स्क्वेर बाय सी स्क्वेर लैमडा माइकलसन मोरले रिपीटेड दिस एक्सपेरिमेंट बाय टर्निंग दि ऑपरेटर्स थ्रू 90 डिग्रीज एंगल एंड नाउ द पाथ डिफरेंस इन ऑपोजिट डायरेक्शन is minus lv square by c square lambda so idi opposite direction lo teesukunappudu negative value vastundi negative sign vastundi so minus lv square by c square lambda now the resultant path difference is LV square by C square lambda minus LV square by C square lambda. So LV square by C square lambda minus into minus plus LV square by C square lambda. C square lambda LCM తీసుకుంటే LV square plus LV square that is equals to 2LV square by C square lambda so net fringe N is equals to 2LV square by C square lambda so this is the net fringe n is equal to 2lv square by c square lambda and this is the Michelson-Morley experiment.